వీళ్ళు ఇంకా ఇంక ఏ ఒక సీరియస్ యాక్షన్ తీసుకోరు. అందుకే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. చివరి నిమిషం వరకు కూడా నేను ఆగాను. మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా వెళ్ళాను, ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటారేమో కేసీఆర్ గారి మీద అనుకున్నాను, కానీ ఏ యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు యాక్షన్ తీసుకోరు, అయిపోయింది, ఒప్పందం అయిపోయింది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి అవినీతి మీద పోరాడుతుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారు తిన్న డబ్బు మొత్తం బయటకు కక్కిస్తుంది, అది ప్రజలకి ఇస్తుందన్న నమ్మకం నాకు కలిగింది.